గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటులు శరత్ బాబు గారి గురించి తెలుసుకుందామండి. సత్యనారాయణ దీక్షిత్ అసలు పేరు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో జన్మించారు. 31 జూలై 1951లో జన్మించారు. 22 మే 2023లో మరణించారు. హైదరాబాద్లో అనారోగ్యంతో మరణించారు. 1973 నుంచి 2023 దాకా చురుకుగా సినిమాల్లో పనిచేశారు. వీరిది చాలా పెద్ద కుటుంబం. వీళ్ళ నాన్నగారు హోటల్ బిజినెస్ చేసేవాళ్ళు. మొత్తం 14 మంది సంతానం. 1974లో రమాప్రభ గారిని ప్రముఖ కమెడియను యాక్ట్రెస్ ఆవిడ ఆమెను వివాహం చేసుకున్నారు. 14 ఏళ్ల తర్వాత అంటే 1988లో విడాకులు తీసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. 1990లో స్నేహ నంబియార్ నంబియార్ అని విలన్ క్యారెక్టర్స్ చేస్తారు. తమిళ మూవీస్లో ఫేమస్ ఆర్టిస్ట్. వారి కూతురు ఒక్కగానొక్క కూతురు అయిన స్నేహ నంబియార్ని వివాహం చేసుకున్నారు. వారితోనూ 11 ఏళ్ల తర్వాత 2011లో విడాకులు తీసుకున్నారు. వీరికి గాను కూడా పిల్లలు లేరు. ప్రముఖ విలక్షణమైన నటుడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించారు. మొత్తం 300 సినిమాల దాకా నటించారు. 50 ఏళ్ల సినీ కెరీర్. మొదట హీరోగా సినిమాల్లో ఎంట్రీ అయ్యారు. తర్వాత విలన్ పాత్రలు చేశారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. ఎక్కువగా హీరోకి స్నేహితుడిగా, హీరోయిన్కి స్నేహితుడు పాత్రల్లో కనిపిస్తారు. తర్వాత ఫాదర్ క్యారెక్టర్స్లో చేశారు. చిన్న వయసులోనే ఫాదర్ క్యారెక్టర్స్ చేశారు. రామ విజేత ఫిలిమ్స్ వాళ్ళు సినీ రంగానికి పరిచయం చేస్తూ శరత్ బాబుగా పేరు మార్చారు. సత్యనారాయణ దీక్షితుల పేరు నుంచి 1973లో రామరాజ్యం సినిమా తొలి చిత్రం. తర్వాత కన్న వయసులో నటించారు. పంతులమ్మ, అమెరికా అమ్మాయి, సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో నటించారు. కె బాలచంద్ర దర్శకత్వంలో చిలకమ్మ చెప్పింది నుంచి చాలా వరకు తెలుగు సినిమాలన్నింటిలోనూ ఆయన ఉంటారు. కె విశ్వనాథ్ గారి సినిమాల్లో శరత్ బాబు గారు చాలా సినిమాల్లో కనిపిస్తారు. ఆయన చిన్న పాత్రకు అయినా ఉంటుంది ఆ సినిమాలో ఆయనది. అంతరంగాలు, ఎండమావులు సీరియల్స్లో కూడా నటించారు. చివరి సినిమా వచ్చి మళ్ళీ పెళ్ళి. అది ఆయన చనిపోయిన తర్వాత వచ్చింది. అది నరేష్, పవిత్ర, లోకేష్ కలిసి నటించిన సినిమా. 71 ఏళ్ల వయసులో అనారోగ్యంతో, క్యాన్సర్ వ్యాధితో హైదరాబాద్లో చికిత్స పొందుతూ 2 మే 2023న మరణించారు. రంగస్థల పేరు వచ్చి శరత్ బాబు. మొత్తం 8 నంది అవార్డులు లభించాయి. తమిళనాడు సినీ రంగ ప్రభుత్వ అవార్డు కూడా ఒకటి లభించింది. తన ఎత్తు, అందమైన రూపం, మనోహరమైన చిరునవ్వుతో 50 ఏళ్ల పాటు నటనా జీవితంలో ప్రసిద్ధి చెందారు. రజనీకాంత్ మరియు కమల్ హాసన్తో కలిసి చాలా సినిమాలు నటించారు. వారితో తొలి నుంచి చివరి దాకా స్నేహం కొనసాగించారు. 1974లో రమాప్రభతో సహజీవనం, అది వివాహం కాదని శరత్ బాబు గారు చెప్పారు. రమాప్రభ శరత్ బాబు గారు తన ఆస్తులన్నీ తీసుకొని తనను మోసం చేశారని చెప్పారు. తనకు రమాప్రభ ఉన్నప్పుడు తన వయసు చాలా చిన్నదని, తనకు కేవలం 22 ఏళ్ల వయసు మాత్రమేనని, తనకేమీ తెలియదని, ఆస్తులు తీసుకోవడానికి తనకి అంత అవసరం లేదని, తను అప్పటికే బిజీ ఆర్టిస్ట్ అని, బాగానే సంపాదిస్తున్నానని చెప్పారు. వీరి మధ్య చాలా సార్లు మీడియాలో మాటల యుద్ధం జరిగింది. 1990లో తమిళంలో విలన పాత్రలు చేసిన ఫేమస్ అయిన నంబియార్ గారి కూతురు స్నేహ నంబియార్ను వివాహం చేసుకున్నారు. టీవీ సీరియల్ ఆర్టిస్ట్ ఇంకొక ఆవిడ ఉన్నదండి స్నేహ నంబియార్ అని. తమిళ సీరియల్స్లో ఆవిడ కాదు, ఈవిడ వేరు. ఈవిడ ఆర్టిస్ట్ కాదు. వీరికి కూడా పిల్లలు లేరు. వీరు 11 ఏళ్ల తర్వాత 2011లో విడిపోయారు. నటి జయలలిత ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో శరత్ బాబు గారితో తను వివాహం చేసుకోవాలనుకున్నారని, పిల్లలను కూడా కనాలనుకున్నారని అని చెప్పారు. కానీ ఎందుకో చివరిలో ఆయన వద్దనుకున్నారు అని చెప్పారు. చివరి దశలో ఆయన ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి ఎక్కువగా తీర్థయాత్రలు చేశారు. నటి జయలలిత కూడా వారితో కలిసి ఆ పుణ్యక్షేత్రాలని సందర్శించారు. తనకు మంచి గురువు అని చెప్తారు జయలలిత గారు. శరత్ బాబు తండ్రికి హోటల్ బిజినెస్ ఉండేది. తన తండ్రికి శరత్ బాబు గారు హోటల్ బిజినెస్ చూసుకోవాలని ఉండేది. కానీ శరత్ బాబు గారు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఉండేది. తనకి సైట్ ప్రాబ్లం వల్ల దృష్టి లోపం కారణంగా పోలీసు ఉద్యోగంలో కాలేజీలో చదువుతున్న టైంలోనే చేరలేకపోయారు, సెలెక్ట్ కాలేదు.
తన ఫ్రెండ్స్ తనని మూవీస్లో ట్రై చేయమని చెప్పగా తండ్రిని అడిగారు, తండ్రి వద్దన్నారు, కానీ తల్లి సపోర్ట్ చేశారు. అలా 1973లో రామరాజ్యం సినిమాలో మూవీస్లోకి ఎంటర్ అయ్యారు. బాలచంద్ర మూవీస్లో బాగా పాపులర్ అయ్యారు. బాలు మహేంద్రన్ డైరెక్షన్లో రజనీకాంత్తో తీసిన సినిమా 1978లో ముల్లుం మలరుం తమిళంలో క్లాసికల్ హిట్గా నిలిచింది. దాంట్లో రజనీకాంత్కి సహాయక పాత్ర చేశారు. దాంతో రజనీకాంత్తో మంచి స్నేహబంధం ఏర్పడింది. అది చివరిదాకా కొనసాగింది. 1997లో కన్నడ సినిమా అమృతవర్షిణిలో నటించగా అది ప్రముఖ విజయం సాధించింది. 1981లో నందు సినిమాలో సురేష్ గారికి డబ్బింగ్ చెప్పారు. మన తెలుగులో ఎక్కువగా నటులు శోభన్ బాబు గారి సినిమాల్లో కనిపిస్తారు. ప్రముఖ నటులందరి సరసన నటించారు. ఎక్కువగా జోడీగా జయసుధ సుహాసినితో వర్క్ చేశారు. మొదట హీరోగా వచ్చి సక్సెస్ అవ్వలేకపోయారు. తర్వాత విలన్గా చాలా పాత్రలు చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు. ఎక్కువగా డాక్టర్ పాత్రలు, ఫ్రెండ్ పాత్రలు అంటే శరత్ బాబు గారే గుర్తుకొస్తారు. చివరిలో తండ్రి పాత్రలు కూడా చేశారు. చాలా చిన్న వయసులోనే తన తండ్రి పాత్రలు బిగించేశారు. టీవీ సిరీస్లోనే కనిపించారు. ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. ఈయన నటించిన సినిమాలో ప్రముఖంగా చెప్పుకోదగినవి వచ్చి సంసారం, ఒక చదరంగం, ముత్తు, అభినందన, సితార, 47 డేస్. చాలా మంచి సినిమాలు ఉన్నాయండి. గౌతమి మొదలగు సినిమాల్లో నటించారు. శరత్ బాబు గారు నటించిన సినిమాల్లో కొన్ని సినిమాలు రామరాజ్యం, శ్రీ, రాజా, పంతులమ్మ, ఇంద్రధనస్సు, సాహసవంతుడు, మరో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, తాయరమ్మ బంగారయ్య, మూడు ముళ్ళ బంధం, పంచభూతాలు, శరణం అయ్యప్ప, తొలికూడి కూసింది, 47 డేస్, అది 47 రోజులు, జయప్రద సినిమా అండి, చాలా బాగుంటుంది ఆ సినిమా, అగ్నిపూలు, అమ్మాయి మనస్సు, జీవిత రథం, రాధా కళ్యాణం, ప్రేమ నాటకం, సీతాకొక చిలుక, పెళ్ళీడు పిల్లలు, యమకింకరుడు, బాలనాగమ్మ, మెట్టల సవ్వడి, అమరజీవి, ముద్దుల మొగుడు, సితార, పులిదెబ్బ, కలియుగ దైవం, కాంచనగంగ, స్వాతి, అన్వేషణ, జీవన పోరాటం, ఊరికి సోగ్గాడు, స్వాతి ముత్యం, ముద్దుల మనవరాలు, గౌతమి, చివర్ల వకీల్ సా, మళ్ళీ పెళ్ళి. మళ్ళీ పెళ్ళి ఈయన చనిపోయిన తర్వాత రిలీజ్ అయిందండి ఈ సినిమా. శరత్ బాబు గారికి పిల్లలు లేరు. శరత్ బాబు గారి సోదరుల పిల్లలనే తన పిల్లలుగా భావించేవాళ్ళు. తన ఆస్తి అంతా వాళ్ళకే పంచిపెట్టారు. తన సోదరుడి కొడుకు అతను ఇప్పుడు సినిమాలో హీరోగా ట్రై చేస్తున్నారు. వీరి ఫ్యామిలీ నుంచి ఆయన వారసత్వంగా తన తమ్ముడు కొడుకు వచ్చారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నా వీడియోస్ 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్.